फाइबर ग्रिड केसलो चंद्रबाबु बेल पिटीशन पैना एपी हाईकोर्टलो वादनलु कोनसागुतुन्नायि। चंद्रबाबु तरपुन अगरवाल वादनलु विनिपिंचारु। निबंधनल प्रकारमे फाइबर ग्रिड कॉन्ट्रैक्टुलनु बिडर्को अप्पगिंचारनि तेलिपारु। इंदुलो चंद्रबाबु तप्पु लेदनि कोर्टुकु विन्नविंचारु। चंद्रबाबु नुंचि सीआईडी एलांटि रिकवरी चेयलेदन्न अगरवाल आयनकु बेल मंजूरु चेयालनि कोरारु। అయితే ఫైబర్ గ్రిడ్ స్కామ్ చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని సిఐడి తరపు న్యాయవాది ఏజీ శ్రీరామ్ తెలిపారు। తమ వద్ద 164 స్టేట్మెంట్ ఉందని కోర్టుకు వెల్లడించారు। ఏపీ ఫైబర్ గ్రిడ్ కి సంబంధించి హైకోర్టులో జరుగుతున్న వాదనలకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి విజయచంద్రన్ అడిగి తెలుసుకుందాం। విజయచంద్రన్, चंद्रबाबु को संबंधी एपी फैबर ग्रिड की संबंधी केस दाद बेल पिटन सुदीर्घ को निन्नी दी संबंधी बेल पिटन विचारण को पद गंटल बेल पिटन संबंध विचारण से इंत प्रधान मन चूस्ते चंद्रबाबु नायडु को स्काम को संबंध ले असल स्कामे जरग्नि अंतका फैबर ग्रिड की संबंधी बिडर को निबंधन प्रकार अगर तप एक्ट అక్రమాలకు పాలపల్లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది అగలవార్ కోర్టు వినిపించడం జరిగింది। అయితే దీనికి సంబంధించి చూస్తే గనక చంద్రబాబు నాయుడు ఈ కేసులో ముద్దాయిగా ఉంటుండగా ఈ కేసులో ముద్దాయిలుగా ఎవరైతే చేర్చారో వాళ్ళకి చాలా మందికి ఇదివరకే బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది। కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది। ఇంత కొంతమందికి బెయిల్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇవ్వడంలో ఎటువంటి ఎందుకు అభ్యంతరం ఉంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది కోర్టును ప్రశ్నించడం జరిగింది। అంతే కాకుండా ఇదే కేసులో చూస్తే గనక ఎలాంటి రికవరీ కూడా సిఐడి చంద్రబాబు నాయుడు చేయలేదని అంటే ఏదైతే గనుక చేతులు మారింది డబ్బు అని చెప్పేసి ఏదైతే గనుక ఆరోపణలు చేస్తున్నారో దానికి సంబంధించి ఎటువంటి రికవరీ లేదు। కాబట్టి ఇదంతా కూడా ఫాల్స్ కేస్, ఇది రాజకీయ కుట్రతో చేసినటువంటి పెట్టినటువంటి కేసులు అని చెప్పేసి కోర్టుకు తెలపడం జరిగింది। అయితే ఫైబర్ గ్రిడ్కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి చంద్రబాబు నాయుడు కనసన్నల్లోనే జరిగింది। ఆయన ఆదేశాల ప్రకారం అంత వ్యవహారం అంతా నడిచింది। ఆయనే పెద్ద ఎత్తున ఈ అక్రమ లావాదేవీల్లో ఆయనకే భాగస్వామ్యం ఉంది అని చెప్పేసి అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు చెప్పడం జరిగింది। అయితే దీనికి సంబంధించినటువంటి ఎటువంటి రికవరీ చేయలేదు, ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది అగర్వాల్ ప్రశ్నించగా తమ వద్ద 164 కు సంబంధించిన స్టేట్మెంట్ ఉంది అని చెప్పేసి కోర్టుకు చెప్పడం జరిగింది। అయితే దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ అయితే ఇంకా కోర్టుకు అయితే ఇంకా సమర్పించలేదు। అయితే కోర్టు కూడా ఆ స్టేట్మెంట్ ఇవ్వండి అని కూడా చూపించండి కూడా అడగలేదు। అయితే దానికి సంబంధించినటువంటి ఆ 164 స్టేట్మెంట్ ఎవరి నుంచి తీసుకున్నారు, ఇంకా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏమనే విషయం అయితే గనక కోర్టులో అయితే గనక దానికి సంబంధించి ఎటువంటి విచారణ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఏమీ జరగలేదు। ప్రస్తుతానికైతే గనక దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది, సాయంత్రం వరకు కూడా ఇదే విచారణ కొనసాగే అవకాశం ఉంది। రైట్ విజయచంద్రన్।